అంటే యాక్చువల్గా మీ ఫస్ట్ బ్యాచ్ స్టార్ట్ అయింది శర్వానంద్ సాయిరామ్ శంకర్ ఆథరైజ్డ్గా ఒక ఇన్స్టిట్యూట్గా ప్రారంభమైంది 2000లో. ఓకే, అంతవరకు వచ్చేవాళ్ళు వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు ఎవరో వచ్చారనుకోండి, మీరు వచ్చారనుకోండి నేర్చుకోవడానికి, మీతో మీ ఫ్రెండ్ వచ్చారనుకోండి, మీరు ఫీ మీకు తోచినంత ఇచ్చేవారు. మా ఫ్రెండ్కి కూడా ఇంట్రెస్ట్ ఉంటే రావాలి, నువ్వు కూడా క్లాస్కి అని పిలిచేయటం. అతని దగ్గర ఫీజు తీసుకోవడం అది లేదు, సరదాగా చెప్పేవాడిని అలాగనమాట. ఓకే, ప్రభాస్ సహాయం వల్ల ఇక్కడ ఒక కార్పెట్టు ఇలాంటివి కొంత ఏవో కొన్ని హంగులు చేకూర్చారు. అతని మీరు చాలా ఎక్కువ తలుచుకుంటూ ఉంటారు కదా. అలాగే ప్రభాస్ శ్రీను, ప్రభాస్ రాజా శ్రీధర్, వీళ్ళందరూ ఒక బ్యాచ్ అన్నమాట. ఒకటే బ్యాచ్. ఓహో, ప్రభాస్ శ్రీను ప్రభాస్ గారి బ్యాచ్ అండి. ఓకే, ఆ లెటర్ అని వాళ్ళిద్దరూ మంచి స్నేహితులు కూడా. ఇప్పుడు ప్రభాస్ శ్రీను ప్రభాస్తోనే ఉంటారు, రాజా శ్రీధర్ కూడా అతనితోనే ఉంటారు. అతను సీరియల్స్లో వాటిలో యాక్ట్ చేస్తున్నాడు. రాజా శ్రీధర్ వాళ్ళందరూ మన బర్త్డేకి వాళ్ళందరూ దగ్గర ఉన్నారు. ఓకే, యువి క్రియేషన్స్లో చేసినట్టున్నారు కదా. అంటే ప్రభాస్ వాళ్ళ ఇంట్లోనే నా బర్త్డే చేశారు సొంత ఇది అలా అనమాట. సార్, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు, ప్రభాస్ గారు, ఇలాగే ఎంతోమంది మహేష్ బాబు గారు, ఇలా సూపర్ స్టార్స్ మీ దగ్గర నుంచి ప్రొడ్యూస్ అయ్యారు. సో పవన్ కళ్యాణ్ గారు తర్వాత, అంటే ఒక స్టార్ అయిన తర్వాత, అంటే ప్రభాస్ గారు మీతో ఎప్పుడు రెగ్యులర్గా టచ్లోనే ఉంటూ ఉంటారు ఆల్మోస్ట్. పవన్ కళ్యాణ్ గారు అలాగే టచ్లోకి ఎప్పుడైనా వస్తూ ఉంటారండి? రెగ్యులర్ ఉంటారు, ఎప్పుడు మేము మాట్లాడుకునే ఇది ఉందండి. ఓకే, కలిసి మేము చాలా షేర్ చేసుకునే. ఇప్పుడు సాయి ధర్మ తేజీని అప్పచెప్పేటప్పుడు ఆయనే స్వయంగా నాకు అప్పచెప్పారు. ఓకే, పవన్ కళ్యాణ్ గారు ఫోన్ చేశారు, పిలిచి నాకు ఆయన నన్ను నాతో మాట్లాడి. ఓకే, ఈ జర్నీలో ఓ భాగంలాగా అయింది.